కాంట్రాక్ట్ మనోజ్ కుమార్ ని మా నాయకుడు బెదిరించలేదు అని బీదర్ రమేష్ బాబు ఇసుకపల్లి వైఎస్ఆర్సీపీ నాయకులు తెలిపారు. ఆధారాలు ఉంటే నిరూపించండి అని వైస్ ఎంపీపీ సురేంద్ర సవాల్ విసిరారు. స్వేచ్ఛాయుతంగా ఉన్న అల్లూరిని కులం పేరుతో రాజకీయం చేయొద్దు అని హెచ్చరించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడికి వచ్చిన పత్రికా విలేకరులందరికీ నా నమస్కారం. నేను ఒక సామాజిక వర్గం వ్యక్తిని. ఈ నిన్న వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారంట ఒక సామాజిక వర్గం ఆయన. ఇక్కడ పార్టీ లేదు, కులాలు లేదు, మతాలు లేదు, ఏమీ లేకుండా ఇప్పుడు ఉండే మన జగన్మోహన్ రెడ్డి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరూ నీ హక్కు ఎంత ఉందో అప్పుడు చూసుకోవాలనే రీతిలో చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కింద ఎమ్మెల్యేలు, వాళ్ళ కింద మండల స్థాయిలో వాళ్ళు, అదేవిధంగా గ్రామ స్థాయిలో వాళ్ళు, అదేవిధంగా మేము వెళ్ళిపోతాము. ఎవరి కోసమో నువ్వు లబ్ధి పొందాలని చెప్పేసి ఒక సామాజిక వర్గం తెచ్చిపెట్టేస్తే అందరికీ ఉంటుంది సామాజిక వర్గం. నేను ఒక వర్గం, నువ్వు ఒక వర్గం, నువ్వు వర్గం అంటే రోజు ప్రెస్ మీట్ పెట్టుకుంటే సరిపోతాం కదా. నష్టం జరుగుతుంటుంది, తప్పు జరుగుతుంటుంది, దాన్ని ఏదో తెలుసుకొని మాకు. మాది కావలి నియోజకవర్గం అల్లూరు మండలం. మేము వైసీపీ సీనియర్ నాయకులు. ఫస్ట్ నుంచి మేము కాంగ్రెస్లో ఉంటూ తర్వాత వైసీపీలోకి రావటం జరిగింది. మా గ్రామాలలో మామూలుగా ఇప్పుడు కూడా యాదవులు కానీ మత్స్యకారులు కానీ ఒక మూడు నాకు తెలిసి మా తాత, మా తండ్రి, మేము మా తరాల నుంచి కూడా ఒకరికొకరికి బాంధవ్యంగా పిలుచుకునే సంబంధాలు ఉన్న గ్రామాలు మాయి. ఫస్ట్ నుంచి ఎవరు ఎటువంటి వాళ్ళు తెలుసు. కాకపోతే మామూలుగా కూడా ఎక్కడ కూడా ఎవరు అన్న, తమ్ముడు, చిన్నాయన ఈ వరుసలు పెట్టి చూసుకునే ఒక సత్సంబంధాలు ఉన్న గ్రామాలతో మెలుగుతూ ఉంటున్నాము. కానీ మాకు ఈ మధ్యకాలంలో చిన్న అది దురదృష్టకరమో ఏదో చిన్న విషయం జరిగింది. కానీ మాకేంటంటే మాకు ఈ మధ్యన అసలు వర్కలు అనేదే మా పంచాయతీలో మేము పెద్దగా వర్కలు చేయలేదు. ఎందుకంటే మా జగనన్న పథకాలు ఎక్కువగా ఇస్తున్న దానివల్ల వర్కలు అభివృద్ధి విషయంలో ఈ సచివాలయాలు, ఆర్బీకేలు, లైబ్రరీలు మొత్తం పడుతున్న దానివల్ల కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. అదేవిధంగా మాకు మామూలుగా ఈ జల జీవన్ అనే ఒక పథకం కింద మాకు మా పంచాయతీకి 3 కోట్ల వరకు రావటం జరిగింది. అది మా ఎమ్మెల్యే గారు వద్దకు పోయాము. ఎమ్మెల్యే గారు అది మీరు దీనికి ఒకటిన్నర కోటి నాకు 1.5 కోటి ఇవ్వటం జరిగింది. ఇదే విషయాన్ని మా పెద్దలు మస్తానన్న గారికి కూడా విషయం చెప్పడం జరిగింది. ఆయన కూడా మన పంచాయతీకి నా అన్ని పంచాయతీలకు ఇస్తున్నారని అడగటం జరిగింది. అన్న అన్ని పంచాయతీలకు ఇస్తున్నారు, అలాగే మన పంచాయతీకి కూడా ఇస్తున్నారన్న అని చెప్తాం. ఆ రకంగా ఏ విషయం కూడా మా పంచాయతీలో ప్రతి చిన్న విషయం జరిగినా ఇద్దరు దృష్టికి తీసుకొని పోవటం, ఎమ్మెల్యే గారి దృష్టికి, ఇట్లా మస్తానన్న గారి దృష్టికి, నువ్వే మొహం మీద కూర్చున్నా అని కూడా అడగటం జరిగింది. అటువంటి ఏమీ జరగలేదు. కానీ ఇది కావాలని ఎవరో ఏదో ప్రతిబలం చేస్తూ నడుపుతున్న వ్యవహారమే అనిపిస్తుంది. కాకపోతే మామూలుగా మా పంచాయతీ వరకు ఎవరో వచ్చి వేస్తే ఎవరికైనా లోకల్గా ఉండే లీడర్కి ఎవరికైనా బాగాను. ప్రతి పంచాయతీలో కూడా ఆ లీడర్లకే పోయినాయి వర్కులు చేసుకుంటున్నారు. వర్కుల వివాదం అనేది తేవకుండా అసలు అది. కానీ మా పంచాయతీలో మా స్థానిక నాయకులు అక్కడుండి ఆ గ్రామంలో ఉండి వాళ్ళు చేసుకోకుండా వేరే వాళ్ళు చేస్తే అది చూసే స్థానికులకు కూడా వీడికి ఎవరు ఏమి ఇచ్చినట్లేదు, చేసినట్లేదు, పార్టీ పరంగా ఇంకో రకంగా అంటారనే ఆ భ్రమతోనే మేము మా వర్తల జోలికి రాబోకుండా అని మా సీనియర్ చెప్పడం జరిగింది. చెప్పినా కానీ అతను కావాలని ఉద్దేశపూర్వకంగా వేసి ఇంత రాద్దాంతానికి కారణం అవుతుంది. కానీ యాదవులని కానీ
తిట్టినట్టు ఏదన్నా చేసిన అతన్ని ఇబ్బంది పెట్టినట్టు నాకు నేను పోలీస్ స్టేషన్కి పోయాను, వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఉన్నప్పుడు నేను పోయాను ఏదో కాంప్రమైజ్ చేద్దామని. కానీ వాళ్ళు నేను పోయింది చూసారే కానీ గమ్గా ఉన్నారు. సరే ఇంకా వాళ్ళు అందులో కొంచెం తెలుగుదేశం వాళ్ళు కూడా రావడం జరిగింది. దాన్ని చూసి నేను బయటకు రావడం జరిగింది. ఇంకా ఏదో ఇది కావాలని చేస్తున్నారు అనే ఉద్దేశంతో నేను కూడా ఇది మంచి పద్ధతి కాదు, కులం అన్నప్పుడు కులమే రావాలి కానీ పార్టీలకు అతీతంగా అందరూ రావాలనే ఉద్దేశంతోనే నేను అనుకున్నాను. కానీ ఇక్కడ ఏ కులానికి కానీ ఏ ఇది కానీ ఎక్కడ ఎవరు ఏమి అనుకునే దాఖలాలు లేవు, అటువంటి జరగవు. అట్టు కానీ ఏదన్నా జరిగ్గా ఉంటే మా దృష్టిని తీసుకొని వచ్చినా మేము అతన్ని మొహం మీద కొట్టడం జరుగుతుంది. అటువంటి ఏమన్నా జరిగినా మేము ఒప్పుకోము. లేదు అని అంటే వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా ఇంకో పార్టీని వెనకేసుకొని పార్టీ పరంగా చేస్తే మా పార్టీ మాది, మా పార్టీని మేము వదులుకోం కదా. మా పార్టీని మేము మా పార్టీకి ఎప్పుడు మేము అండగా ఉంటాం, మా పార్టీ మాకు అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఇద్దరు పెద్దోళ్ళు ఉన్నారు. ఒక ఆయన మా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకో పెద్ద ఆయన రాజ్యసభ సభ్యులు పేద మాస్టర్తో పోతున్నాం. ఇక్కడ ఎలాంటి ఏ కుల మత ఇది లేదు. ఒక పార్టీలో ఒక కులం ఉందంటే ఒక కులంతో పార్టీ రాదు, అన్ని కులాల సమ్మేళనే పార్టీ. ఆ రకంగా పార్టీ ఒక పార్టీలో ఉన్నటప్పుడు కులాలు గిలాలు ఎత్తాల్సిన అవసరం లేదు, అంతకంటే అగత్యం లేదు. మామూలుగా మేము ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచి ఒక సోదర భావాలతో మెలుగుతూ వస్తున్న కుటుంబాలు గ్రామాలు. ఇక్కడ మామూలుగా ఇది ఈ వర్క్ వివాదం అనేది మామూలుగా శీనుకి ఇచ్చాము, ఇస్తే అది శీను ఎవరి పేరు మీద వేయించుకోవటం జరిగింది. జరిగిన తర్వాత దాన్ని ఆ వర్క్ని మేమేస్తామంటూ ఆ అబ్బాయి వేయటం జరిగింది, అబ్బాయి మనోజ్. కానీ మనోజ్కి మా సీను చెప్పడం కూడా జరిగింది. ఏమైంది మా పంచాయతీ, ఇది మా పంచాయతీ పరిధిలోనే మేము చేస్తున్నాం, మేము పార్టీని కనిపెట్టి ఉన్నాం కాబట్టి మేమేదో చేస్తున్నాం. అది మామూలు సహజంగా ఎక్కడైనా మాట్లాడే వర్ష నేను. అంత తప్ప ఇంకా కులాల ప్రసక్తి అనేది లేదు. అటువంటిది ఏదన్నా ఒక కులం గురించి ఆ అబ్బాయిని కానీ తిట్టిగా నుండి ఏదన్నా చేజిగా ఉంటే నేను యాదవలు, నేను ఎందుకు ఒప్పుకుంటాను? ఒప్పుకోను కదా, మా అబ్బాయిని కులం పేరు పెట్టి తిట్టారంటే నేను ఒప్పుకోను కదా. ఏదైనా మా గ్రామాలలో ఏదన్నా ఒక కులం గురించి మాట్లాడినా మేము వెంటనే మా కాపులను పిలుస్తాము, మా కాపులను పిలిచి మా కాపులు మేము కూర్చొని దండిస్తాం. ఇక్కడ మా పంచాయతీ ప్రతి ఒక్కరిని ఎవరైనా కులం పేరుతో ఏదన్నా తిట్టారు అనే అంతంతో మేము మా కాపులు అందరం కూర్చుంటాం. అందరం కూర్చొని ఏది తప్ప ఏది ఉప్ప అని నిర్ణయం తీసుకొని వాడిపై మేము మా గ్రామ ఆంక్షల ప్రకారం వాడికి తప్పు వేయటమో లేకపోతే వాళ్ళని దండియటమో తిడతమో జరుగుతుంది. కానీ ఇప్పుడు అటువంటిది ఎక్కడా లేదు. యాదవులను తిట్టారు అని అంటే యాదవులను తిట్టారు మేము చెప్తున్నాము. అట్లా తిట్టినట్టు ఏదైనా మనకు ఒక ఆదరణ చూపిస్తే ఒక పార్టీ లేదు, ఒక తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ అని లేదు, యాదవ అని అందరూ రావచ్చు, దాంట్లో తప్పు లేదు. యాదవులను ఎక్కడా తిట్టిన ఇది లేదు. నేను అప్పటికీ సురేష్ను కూడా అడిగాను, ఏమయ్యా నువ్వు కానీ ఇట్లా ఏమన్నా తిట్టిన గిరిజన మేనల్లుడు వాళ్ళు తెర వెనుక నుండి ఈ యొక్క కుట్రల్ని కుతంత్రాలని వెనక నుండి నడిపిస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలని అడ్డంగా పెట్టుకుని ఎంత స్థాయికి ఎదిగారో ఇక్కడ ఎవరికి ప్రత్యేకత చెప్పాల్సిన అవసరం కూడా లేదు, అందరికి తెలుసు, కలమంది తెలుసుది. కానీ ఏం చేస్తున్నారు? ఒక సెకండ్లో అడ్డం పెట్టుకుని ఒక సెకండ్ లాగా తెర వెనుక నుండి వాళ్ళ యొక్క కుట్రల్ని కుతంత్రాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇది సబబు కాదు.
మనకి ప్రతి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ వ్యవస్థని ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని చేసినటువంటి ఘనత పెద్దలు రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్ రావు కావలి శాసన సభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఏం సోదరులు ఏమిటి చైర్మన్ మణిమల సుకుమారెడ్డి గారు వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ యొక్క ఎస్సపల్లి పంచాయతీ గ్రామాన్ని ఒక అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళు ప్రతిజ్ఞ చేశారు ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత 1947 స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈరోజు మొట్టమొదటిగా క్యాబినెట్ ఎవరికి ఇచ్చారు అనిల్ ఒక బీసీకి ఇచ్చారు అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు అంతేగాని ఈరోజు మా పెద్దలు మా దైవం బేదా మస్తాన్ రావుకి ఇచ్చారు అది పక్కన పెట్టి సమస్య ఏందో చెప్పు సమస్య ఇదే ప్రజలు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే కుట్రపూరితంగా చేయకూడదు ప్రతి ఒక్కరికి కూడా గ్రామాన్ని అడ్డం పెట్టుకుని చేశారే తప్ప ఈరోజు నిష్పక్షపాతంగా మేము ఒకటే చెప్తున్నాం మీరు తెరవనుకునే ప్రయత్నం చేస్తే మేము దేనికైనా సిద్ధం అని చెప్పి సవాల్ చేస్తున్నాం నేను ఈరోజు కూడా